టేబుల్ వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అవన్నీ ఒక టూ పార్ట్స్గా వీడియో చేయడం జరిగింది అండ్ అలాగే రిగ్నమెట్రీ ఫార్మ్లాసు అండ్ ఆల్ సిల్వర్ టికప్ చేసేసి సైన్ నైంటీ మైనస్ తీట ఇట్లాంటివి ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి సో అవన్నీ నీట్గా నేర్చుకున్నారని అనుకుంటున్నాను నీట్గా నేర్చుకోండి అవన్నీ నీట్గా నేర్చుకున్న తర్వాతనే ఇప్పుడు నేను చెప్పే ప్రాబ్లమ్ సాల్వింగ్లోకి రండి ఒకవేళ డైరెక్ట్గా ఈ వీడియో చూస్తే మీకు ఏమీ అర్థం కాదనమాట ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్ తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను నేను సో ఆ ఫార్ములాస్ అవన్నీ చూసిన తర్వాత ఇందులోకి రండి చాలా నీట్గా అర్థమైపోతుందండి సో నేను ఇప్పుడు చెప్పే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇవి వస్తాయండి సో అందుకే నీట్గా వినండి సో ఇవాళ మనం ట్రిగ్నమెట్రిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి చూద్దాం ఫార్ములాస్ మాత్రం కంపల్సరీ నేర్చుకోండి ఫామ్ లాస్ చూసిన తర్వాతనే నేను చెప్పే ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్లోకి మాత్రం రండి అది మాత్రం మెయిన్ పాయింట్ సో చూద్దాం ఇప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం నీట్గా వినండి కన్ఫ్యూజ్ పడద్దు సో ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ ఒక ప్రాబ్లం చూద్దాం ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రై యాంగిల్ ఏబిసి

ఇచ్చి మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు సైన్ సైన్యే కాసే అండ్ ట్యాన్ఏ కనుక్కోమంటున్నాడు అనమాట ఎలా కనుక్కోవాలి మనకి ఫార్మ్లాస్ తెలుసు నేను ఫార్మ్లాస్ చెప్పేటప్పుడు చెప్పాను అనమాట ఇట్లా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చేసి సైన్ ఏ కాసే కనుక్కోమంటే ఫస్ట్ సైన్ ఏకి ఫార్మ్లా ఎలా రాసుకుంటాం కాసేకి ఎలా రాసుకుంటాం ట్యాన్ఏకి ఎలా రాసుకుంటాం సో అది కానీ మీకు వచ్చినట్లయితే ఇక్కడ చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట ఇక్కడ ఏం లేదు చాలా సింపుల్ సో చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు సైన్ ఏ కాస్ ఏ ఏ అండ్ ట్యాన్ ఏ మీరు ఫస్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళే ముందర ఈ రైట్ యాంగిల్ డయాంగిల్ అంటే ఫస్ట్ మనకు గుర్తు పెట్టుకోవాల్సిన డయాగ్రాము కంపల్సరీ డ్రా చేసుకోండి జస్ట్ మైండ్లో థింక్ చేయొద్దు డయాగ్రామ్ డ్రా చేయండి మంచి మార్క్స్ కూడా వస్తాయి అనమాట ఎగ్జామ్లో డయాగ్రామ్ చూస్తే సో ఈ డయాగ్రామ్ వేసుకున్నాం రైట్ యాంగిల్ డ్రాంగిల్ డయాగ్రామ్ వేసుకున్నాం ఇక్కడ సైన్ ఏ కాస్ ఏ ట్యాన్ ఏ కదా సో కనుక్కోమంటున్నాడు కాబట్టి నేను ఈ యాంగిల్ వచ్చేసి ఏ దగ్గర ఇచ్చుకున్నాను అనమాట సో మీరు ఎక్కడైనా సరే ఈఏ ఇక్కడైనా పెట్టుకోండి బి ఇక్కడైనా పెట్టుకోండి ఎక్కడన్నా పెట్టుకొని కానీ తీసుకునే యాంగిల్కి ఏది ఆపోజిట్ ఏది హైపాట్నెస్ ఏది యాడ్ చేసేంటో అని చెప్పేసి మాత్రం మీరు పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట నేనేం చేశాను వీళ్ళు సైన్యా కాసేట అనే అడుగుతున్నారు కదా నేను యాంగిల్ అనేది ఇక్కడ పెట్టుకున్నాను అనమాట ఏ సో ఇది ఏ ఇది బి ఇది సి అనుకున్నాను అనమాట సో ఇది నా యాంగిల్ ఏ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది నైంటీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ యాంగిల్ తెలుసు కదా అందరికీ ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది సో ఇది నైంటీ డిగ్రీస్ అనమాట సో ఇట్లా నేను పెట్టేసుకున్నాను యాంగిల్ పెట్టేసుకున్నాను నైంటీ డిగ్రీస్ పెట్టేసుకున్నాను సో ఒక ట్రయాంగిల్ ఫామ్ చేసేసుకున్నాను ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ప్రకారం నాకు ఈ ఈ లెన్స్ ఎంతెంత ఉన్నాయా అని చెప్పేసి నేను రాసుకుంటాను ఏమంటున్నాడు ఏబీ వచ్చేసి ఎయిట్ సెంటీమీటర్స్ ఇచ్చాడు అనమాట సో ఇది కదండి నాకు ఏబీ సో నేను ఇక్కడ ఎయిట్ సెంటీమీటర్స్ పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఏమంటున్నాడు బీఈసీ బీసీ ఎంత ఇచ్చాడు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ సో నేను ఇది కదా మనకు బీసీ ఇది ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ పెట్టేసుకున్నాను నెక్స్ట్ సీఏ సీఏ ఎంత ఇచ్చాడు సెవెంటీన్ సెంటీమీటర్స్ సో నేను ఇది సీఏ కదా సీఏ అన్న ఏసీ అన్న రెండు ఒకటే కాబట్టి ఇక్కడ నేను సెవెంటీన్ సెంటీమీటర్స్ పెట్టేసుకున్నాను అనమాట సో నేను ఒక ట్రయాంగిల్ పామ్ చేసేసుకున్నాను సో నాకు ఇందులో ఐ మీన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేసేసుకున్నాను వాళ్ళు ఇచ్చిన లెన్త్స్ పెట్టేసుకున్నాను నైంటీ డిగ్రీస్ యాంగిల్ పెట్టేసుకున్నాను అండ్ నాకు మనకు కావ మనకు కావాల్సిన ఆ యాంగిల్ ఏదైతే ఉందో అది నేను ఏ దగ్గర ఇచ్చుకున్నాను పైన సో ఇప్పుడు మనం చూద్దాం ఇన్ని ఏ రైట్ యాంగిల్ ఇది ట్రయాంగిల్ని ఇట్లా ట్రయాంగిల్ ఏబిసి అని చెప్పి ఇట్లా చెప్తాం కదా దాన్ని ఇట్లా ముందర ట్రయాంగిల్ సింబల్ వేసి ఇట్లా డినోట్ చేస్తుంటాం అన్నమాట అది గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఏంటో అని కన్ఫ్యూజ్ పడద్దు తెలిసిన వాళ్ళైతే ఓకే సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు గివెన్ మనకి ఏమేమి ఇచ్చినాడో అవి రాసేసుకుందాం సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ సెంటీమీటర్స్ బీసీ ఈజ్ ఈక్వల్ టు రాయడం మర్చిపోదు కంపల్సరీ ఇట్లా రాయండి ఇట్లా రాస్తే బాగుంటుంది చూడడానికి కూడా నీట్గా ఉంటుంది అన్నమాట స్టెప్స్ సో మనం డైరెక్ట్ ఫామ్లా వేసి రాసేకంటే ఇట్లా రాసుకుంటే గివెన్ మళ్ళీ ప్రాబ్లమ్ కూడా ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట కరెక్షన్ చేసేటప్పుడు అట్లా సో ఏ బీజుకల్ టు ఎయిట్ సెంటీమీటర్స్ బీసీజుకోల్ ఫిఫ్టీన్ ఏసీజికల్ టు సెవెంటీన్ సెంటీమీటర్స్ అని ఇక్కడ నేను రాసేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఏమంటా సైన్ ఏ కనుక్కోమన్నాడు సో సైన్ ఏ అనేసేసిన సైన్ ఏకి మనకు ఫాములా ఏంటి ఆ ఫాములాస్లో చూసాం కదా ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోట్నెస్ అనమాట మనకి ఏమైనా యాంగిల్ ఏది ఇక్కడ ఏ దగ్గర దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఏముందండి మనకి ఇక్కడ బీసీ ఉంది సో బీసీ బై హైపోర్ట్నెస్ అంటే ఏంది నైంటీ డిగ్రీస్కి ఆపోజిట్లో ఉండేది హైపోర్ట్నెస్ అని చెప్పాం కదా సో ఇది ఏసీ అనమాట సో బీసీ బై ఏసీ అని వేసుకున్నాం సో దట్ ఈజ్ ఈక్వల్ టు బీసీ వాల్యూ ఎంత మనకి ఫిఫ్టీన్ సెంటీమీటర్ సో ఫిఫ్టీన్ బై ఏసీ ఎంత సెవెంటీన్ సో ఫిఫ్టీన్ బై సెవెంటీన్ ఇది మనకు సైనియ వాల్యూ నెక్స్ట్ సో ఇది ఇది తెలియాలంటే ఇక్కడ చెప్తుంటే నేను ఈజీగా ఉంది కదా అది తెలియాలంటే ఫస్ట్ మనకు సైన్ఏకి ఎట్లా ఫామ్లా వేసుకుంటాం ఈ ఫామ్లా అనేది తెలియాలన్నమాట అంతే కదా యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడు బై హైపోట్నెస్ సైడ్ వేసుకుంటే మనకి సైన్యే వచ్చేస్తుంది నెక్స్ట్ కాసే ఇంకా కాసే కూడా తెలుసు అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోట్నెస్ అడ్జసెంట్ అంటే ఏంటి ఇది మన యాంగిల్ యాంగిల్కి పక్కనే ఉన్న సైడే కదా అడ్జస్టెంట్ అంటాము సో పక్కనే ఉంది ఏబి సో ఏబీ బై హైపోర్ట్నెస్ హైపోర్ట్నెస్ ఇంకా తెలుసు నైంటీ డిగ్రీస్కి ఆపోజిట్ ఉన్నాయి సో ఈ హై హైపోర్ట్నెస్ ఏసీ వేసుకున్నాం సో ఏబీ బై ఏసీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ ఎంత ఇచ్చాడు మనకు ఎయిట్ సెంటీమీటర్ సో ఎయిట్ బై హైపోర్ట్నెస్ ఎంత సెవెంటీన్ సో ఎయిట్ బై సెవెంటీన్ అని వేసుకున్నాం అనమాట అంతే నెక్స్ట్ ట్యాను ఇంకా ట్యాన్కి కూడా మనకు తెలుసు సైను కాసు రెండు తెలిస్తే ట్యాన్ తెలిసినట్టు అని చెప్పాం కదా సో ఇది దీని ఫామ్లో ఏంటి ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై అడ్జస్టెడ్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ అని వేసుకుంటాం సో ఆపోజిట్ సైడ్ ఏంటి మనకు బీసీ అడ్జిస్టెంట్ ఏంటి ఏబి సో ఏ బీసీ బై ఆపోజిట్ సైడ్ బీసీ కాబట్టి బీసీ బై అడ్జిస్టెంట్ ఏబి కాబట్టి ఏబి అని వేసుకున్నాం సో బీసీ వాల్యూ ఎంత మనకు ఫిఫ్టీన్ సో ఫిఫ్టీన్ వేసుకున్నాం సో ఏబి వాల్యూ ఎంత మనకు ఎయిట్ సో ఇక్కడ వచ్చేసి ఎయిట్ వేసుకున్నాం అనమాట అంతే సో టెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ బై ఎయిట్ సో ఇట్లా కనుక్కోవాలన్నమాట ఇట్లా డైరెక్ట్ మనకు సైడ్స్కి వాల్యూస్ ఇచ్చేస్తే మనకి ఏ ఏ యాంగిల్ ఎక్కడ తీసుకో ఎక్కడ తీసుకోమంటే అక్కడ తీసుకుని ఇప్పుడు ట్యా సైన్ ఏ అని అన్నాడు కదా ఏ అన్నాడు కాబట్టి నేను ఏ దగ్గర యాంగిల్ పెట్టుకున్నాను ఒకవేళ సైన్ బీ కనుక్కోమంటే మీరు బి ఇక్కడ వచ్చేటట్టు పెట్టుకొని సో ఆ బీని పెట్టుకొని ఎక్కడనే మీరు యాంగిల్ తీసుకుంటున్నారు అంటే దా ఆ యాంగిల్కి ఆపోజిట్లో ఏముంది అడ్జిస్టెంట్లో ఏముంది హైపోట్నెస్ ఏదా అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి అంతే యాంగిల్ ఎక్కడ తీసుకుంటున్నారు అనేది కదా ఆ యాంగిల్కి ఆపోజిట్ ఏది అడ్జసెంట్ ఏదో అనేది మీరు గుర్తుపెట్టగలగాలన్నమాట అది నైంటీ డిగ్రీస్ మాత్రం మారదండి నైంటీ డిగ్రీస్ మాత్రం ఇక్కడ ఉంటుంది ఖచ్చితంగా సో అది అది మాత్రం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏ ఇక్కడ తీసుకో వింటాను అక్కడ ఇక్కడ తీసుకున్నారా మరి ఇక్కడ తీసుకున్నారా అని చెప్పేసి కన్ఫ్యూజ్ పడదు నువ్వు ఇక్కడ తీసుకో ఏని ఇక్కడ తీసుకో కానీ ఎక్కడన్నా తీసుకో కానీ దానికి ఆపోజిట్ ఏదో అడ్సెంట్ ఏదో అనేది మట్టికి గుర్తు మీరు పట్టగలగాలన్నమాట అది మ్యాటర్ సో నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇది ఇట్లా సింపుల్ వేలో ఇట్లా వస్తే ఇట్లా ఇట్లా సాల్వ్ చేసేయచ్చు నెక్స్ట్ ఈ రైక్టాంగిల్ ట్రాక్ని బేస్ చేసుకొని ఇంకా కొన్ని రకాలుగా కూడా అడుగుతాడు అనమాట అవి ఎట్లాంటివి వస్తాయో నెక్స్ట్ చూద్దాం మనం నెక్స్ట్ ద సైడ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పీక్యూఆర్ఆర్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ సెంటీమీటర్స్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ యాంగిల్ పీఈజ్ ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ రెస్పెక్టివ్లీ దెన్ ఫైండ్ టెన్ క్యూ మైనస్ టెన్ఆర్ ఇక్కడేమన్నాడు మనకు జస్ట్ సైన్ కాసే ట్యాన్ కనుకోమన్నాడు ఇక్కడేమంటున్నాడు పీక్యూఆర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు అండ్ దానిలో సైడ్ ఇచ్చాడు ఒకటి యాంగిల్ దానికి పీ వచ్చేసి నైంటీ డిగ్రీస్ అని ఇచ్చాడు క్యూఆర్ ఇచ్చాడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు టెన్ క్యూ మైనస్ టెన్ ఆర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు సో ఇది చూద్దాం ఇది కూడా అంతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది కనిపిస్తే మీరు ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేసుకోండి వాళ్ళు ఏమేమి ఇచ్చారో చూసుకోండి యాంగిల్స్ గుర్తు పెట్టేసేయండి ఏమేమి సైడ్స్ ఇచ్చారో రాసేసుకోండి అది మాత్రం ఫస్ట్ అది చేసిన తర్వాతనే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి సో నేను ఇప్పుడు పీక్యూఆర్ కదా మనకి ఇచ్చింది సో నేను డ్రా చేసేసుకున్నాను పీక్యూఆర్ ఇక్కడ వచ్చేసి పి వచ్చేసి నైంటీ డిగ్రీస్ పెట్టాను ఎందుకు ప్రాబ్లంలో వాడే చూడండి యాంగిల్ పి వచ్చేసి నైంటీ డిగ్రీస్ ఉండాలా అని అంటున్నాడు సో పి ఇక్కడే కదా మనకు ఉండాల్సిందే నైంటీ డిగ్రీస్ ఇక్కడ కాబట్టి సో ఇక్కడ పి పెట్టుకున్నాను ఇక్కడ క్యూ పెట్టుకున్నాను ఇక్కడ ఆర్ అనేది నేను పెట్టుకున్నాను అనమాట మీరు ఇక్కడ ఆర్ కావాలంటే ఆర్ పెట్టుకోండి ఇక్కడ క్యూ కావాలంటే క్యూ పెట్టుకోండి అది మీ ఇష్టం సో నైంటీ డిగ్రీస్ మాత్రం ఇక్కడే రావాలి పీ దగ్గర ఎందుకంటే వాడు ఇచ్చాడు కాబట్టి నా ల్యాంగిల్ పీచుకోవాలి నైంటీ డిగ్రీస్ అని సో అట్లా పెట్టేసుకున్నాను సో పీ ఆర్ అయిపోయింది కదా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఏమేమి ఇచ్చాడు పీ క్యూ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ సెంటీమీటర్స్ అని ఇచ్చాడనమాట సో నాకు పీ క్యూ ఇది కదా నాకు పీ క్యూ సెవెంటీ సెంటీమీటర్స్ ఇక్కడ రాసేసుకున్నాను నెక్స్ట్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ సో ఇది కదా క్యూవార్ మనకు ఇక్కడ నేను ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ పెట్టేసుకున్నాను అనమాట సో వీడేం కనుక్కోమంటున్నాడు నాకు టెన్ క్యూ మైనస్ టెన్ ఆర్ అని కనుక్కోమంటున్నాడు సో అంటే ఏంటి ట్యాన్ కావాలంటే మనకి ఫామ్లా తెలుసుండాలి ఉండాలి కదా ట్యాన్కి ఫామ్లా ఏంటి పైన ఉంది చూడండి ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై అడ్జెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ అనమాట సో నాకు పీక్యూ తెలుసు క్యూఆర్ తెలుసు అనమాట నాకు ఇంకా ఏం తెలియాలి అడ్జసెంట్ సైడ్ కూడా నాకు తెలియాలన్నమాట ఇది హైపాట్నెస్ అవుతుంది కదా సో ఇది ఇక్కడ వన్ మినిట్ సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బై యూజింగ్ ఫైవ్ సో సో ఇట్లాంటివి ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం అన్ని సైడ్స్ తెలిసి ఉండాలి కదా ఆపోజిట్ అడ్జిస్టెంట్ పక్కాగా ఉండాలి మనము ఇది మనకు హైపాట్నెస్ అవుతుంది ఒకవేళ ఇది అడ్జిస్టెంట్ సైడ్ అని అనుకోండి ఏంటి ఆపోజిట్ సైడ్ కూడా మనకు తెలియాలి కదా సో ఆ ఆపోజిట్ సైడ్ కూడా తెలిస్తేనే మనకు ట్యాన్ అనేది వస్తుందనమాట సో ఇక్కడ నేను గివ్ ఎన్ దట్ ఇన్ రైట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పీక్యూఆర్ పీ క్యూ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ సెంటీమీటర్స్ అంటే క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అని రాసేసుకుందాం అనమాట సో మనకిప్పుడు ఇది కూడా కావాలి కదా ఇప్పుడు ట్యాన్ ఇక్కడ చూడండి మనల్ని ఏమనుకుంటున్నాడు ట్యాన్ క్యూ మైనస్ ట్యాన్ ఆర్ అని అడుగుతున్నాడు అంటే ట్యాన్ క్యూ అంటే ఏంటి క్యూ దగ్గరనే కదా మనకి యాంగిల్ తీసుకోమంటుంది సో నేను ఇక్కడ క్యూ దగ్గర యాంగిల్ తీసుకున్నాను అనుకోండి మనకి ట్యాన్ ఫార్మ్లా ఏంటి ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ క్యూ బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ క్యూ అనే కదా వేసుకుంటాము సో ఇది మనకి యాంగిల్ అయినప్పుడు దీనికి ఆపోజిట్ సైడ్ ఏంటి పిఆర్ అడ్జసెంట్ సైడ్ ఏంటి క్యూపీ సో మనకి ఇక్కడ వచ్చేసి క్యూపీఆర్ పీక్యూ ఉంది కానీ పిఆర్ మట్టికి లేదు సో ట్యాన్ క్యూ కావాలంటే మనకు పిఆర్ కూడా కావాలి కదా సో పిఆర్ మనం తెలుసుకోవాలన్నమాట అట్లాగే ట్యాను ఆర్ కావాలి అంటే ఇక్కడైతే యాంగిల్ క్యూ దగ్గర ఇచ్చాడు ఇక్కడ వచ్చేసి మనకి ఆర్ దగ్గర పెట్టుకోమంటున్నాడు సో నేను ఆరు దగ్గర యాంగిల్ పెట్టుకున్నాను అనుకోండి అప్పుడు ట్యాన్కి ఫామ్లా ఏం వేసుకుంటాం ఆపోజిట్ సైడ్ ఆ యాంగిల్ ఆర్పై అడ్జస్టెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఆర్ అనే కదా వేసుకుంటాం సో ఆర్కి ఆపోజిట్ సైడ్ వచ్చేసి ఉంది కానీ మనకి అడ్జస్టెంట్ సైడ్ వచ్చేసి లేదు కాబట్టి మనం ఎటు చూసినా ట్యాన్ క్యూ కావాలన్నా ట్యాన్ ఆర్ కావాలన్నా ఈ పిఆర్ అనేది మనకి తెలియాలి కదా అంతే కదా ఇక్కడ క్యూ దగ్గర చూసేటప్పుడేమో పిఆర్ ఆపోజిట్లో ఉంటుంది కాబట్టి ఇది లేదు సో ఇది లేకపోతే మనం ట్యాన్ క్యూ కనుక్కోలేము నెక్స్ట్ ఆర్ చూసేటప్పుడేమో ఆర్కి ఇది ఆపోజిట్ ఇక్కడ వచ్చేసి అడ్జసెంట్ పిఆర్ అవుతూ ఉంది సో పిఆర్ మనకు లేదు కాబట్టి పిఆర్ అనేది మనం కనుక్కోవాలి కదా సో పిఆర్ కనుక్కోవాలంటే ఇప్పుడు మనకి ఒకటి పైతాగర తీరం అనేది ఉంటుందన్నమాట సైడ్స్ రెండు సైడ్స్ ఇచ్చేసి ఒక సైడ్ కనుక్కోమన్నప్పుడు పైతాగ్రస్ తీరంని యూజ్ చేసేసి ఈజీగా మనం ఇంకొక సైడ్ కనుక్కోవచ్చు చూద్దాం ఇక్కడ కన్ఫ్యూజ్ పడదు మళ్ళీ కావాలన్నా నేను చెప్తాను ఈ ప్రాబ్లము ఇప్పుడు ఒక ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడండి ఇచ్చిన తర్వాత ఈ యాంగిల్ పీ వచ్చేసి నైంటీ డిగ్రీస్ ఉండాలన్నాడు సో నేను నైంటీ డిగ్రీస్ పెట్టేసుకున్నాను ఒక సైడ్ పీక్యూ వచ్చేసి సెవెన్ సెంటీమీటర్స్ అన్నాడు పీక్యూ ఇచ్చేసుకున్నాను క్యూ వారు వచ్చి ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అన్నాడు సో ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ నేను ఇచ్చేసుకున్నాను నెక్స్ట్ మనకేం కావాలి అనుకోవడానికి ట్యాన్ క్యూ కావాలి సో క్యూ అంటే క్యూ దగ్గర కదా యాంగిల్ ఉండాల్సింది నువ్వు ఇక్కడ పెట్టుకున్నప్పుడు ట్యాన్కి వామ్లా ఏంటి ఆపోజిట్ సైడు బై అడ్జస్టెంట్గా వేస్తాము సో ఈ యాంగిల్ క్యూకి ఆపోజిట్లో ఏముంది పిఆర్ ఉంది సో పిఆర్ బై క్యూపీ అనే కదా వేసుకుంటాము సో మనకి క్యూపీ అయితే సెవెన్ ఇచ్చాడు పిఆర్ లేదు కాబట్టి ఇక్కడ మనకు పిఆర్ కావాలి అట్లాగే ఆర్ కావాలంటే ఆర్ ఇక్కడ ఇచ్చుకున్నాం అనుకోండి సిఆర్కి ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ కదా వేసుకుంటాము సో ఆపోజిట్ టు పీక్యూ పీక్యూ ఉంది టు పిఆర్ అనేది లేదు కాబట్టి మనం ఆ వాల్యూ కనుక్కోవాలి కదా సో పిఆర్ కావాలి కాబట్టి ఇప్పుడు పిఆర్ చేద్దాం సో బై యూజింగ్ బై తగరా అంతే కదండి పీక్యూ స్క్వైర్ ప్లస్ పీఆర్ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ స్క్వైర్ అనమాట సో ఇది గుర్తుపెట్టేసుకోండి ఈ సైడ్ స్క్వైరు ప్లస్ ఈ సైడ్ స్క్వైరు వచ్చేసి మనకు ఈ హైపాట్నెస్ అవుతుందండి గుర్తుపెట్టుకోండి సరేనా సో పీక్యూ స్క్వైర్ ప్లస్ ఈ పీక్యూ స్క్వైర్ ప్లస్ ఈ పీఆర్ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు ఈ క్యూఆర్ స్క్వైర్ అది అవుతుంది అనమాట సో మనకి ఇప్పుడు ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఏమేమి ఇచ్చాడు ప్రాబ్లంలో పీక్యూ ఇచ్చాడు క్యూఆర్ ఇచ్చాడు మనకు కావాల్సింది పిఆర్ అనమాట సో ఇక్కడ నాకు కావాల్సిన పీఆర్ స్క్వేర్ని ఇక్కడే ఉంచేసుకొని ఈ పీక్యూ స్క్వైర్ని ఈ పక్కకు తీసుకెళ్ళిపోతున్నాను సో క్యూఆర్ స్క్వైర్ ఇక్కడ ప్లస్ పీక్యూ స్క్వైర్ కదా ఉండేది సో ఇక్కడికి వెళ్తే మైనస్ పీక్యూ స్క్వైర్ అవుతుంది అనమాట సో పీఆర్ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ స్క్వేర్ మైనస్ పీక్యూ స్క్వైర్ అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూడు నెక్స్ట్ చూడండి సో మనకు కావాల్సిన ఏంటి ఇక్కడ ఓన్లీ పిఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ స్క్వేర్ మైనస్ పీక్యూ స్క్వైర్ అయింది కానీ మనకు కావాల్సిన వంటి ఓన్లీ పిఆర్ కదా ఈ స్క్వైర్ని కూడా ఇటువైపుకి తీసుకెళ్దాం సో పిఆర్ ఇజ్ ఈక్వల్ టు స్క్వైర్ ఈ టైప్కి వెళ్తే రూట్ అవుతుంది అనమాట సో స్క్వైర్ రూట్ ఆఫ్ క్యూఆర్ స్క్వేర్ మైనస్ పీక్యూ స్క్వైర్ అయిందనమాట అంతే కదా స్క్వేర్ ఎప్పుడైనా సరే ఈ టైప్కి వెళ్తే రూట్ అవుతుందండి అది గుర్తుపెట్టుకోండి సో దాట్ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ వాల్యూ ఎంత మనకి ఇక్కడ ఇక్కడ ఇచ్చాడు కదా ప్రాబ్లంలో క్యూఆర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇచ్చాడు అండ్ పీక్యూ వచ్చేసి సెవెన్ సెంటీమీటర్స్ ఇచ్చాడు అదే మనం ఇక్కడ వేసుకున్నాం సో క్యూఆర్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ మైనస్ పీక్యూ వచ్చేసి సెవెన్ కాబట్టి సెవెన్ హోల్ స్క్వేర్ వేసుకున్నాం సో దాట్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఏమవుతుంది సిక్స్ ట్వంటీ ఫైవ్ మైనస్ సెవెన్ సెవెన్ ఫార్టీ నైన్ సో సిక్స్ ట్వంటీ ఫైవ్లోంచి ఫార్టీ నైన్ తీసేస్తే స్క్వైర్ రూట్ ఆఫ్ ఫైవ్ సెవెంటీ సిక్స్ వస్తుంది అనమాట సో ఫైవ్ సెవెంటీ సిక్స్కి స్క్వైర్ రూట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అనమాట సో మనకి ఏమొచ్చింది ఓవరాల్గా పిఆర్ని చేస్తే బై పైతాగ్ర తీరం యూజ్ చేసి పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ అయింది అంతే అట్లా చేస్తాం ఇప్పుడు మనకు అన్ని సైడ్స్ వచ్చేసినాయి కదా సో ఏముంది ఇక్కడ పీక్యూ ఉంది క్యూఆర్ ఉంది అందులో మనం పిఆర్ కూడా సాల్వ్ చేసేసుకున్నాం పిఆర్ వచ్చేసి ట్వంటీ ఫోర్ వచ్చేసింది ఇప్పుడు మనం ట్యాన్ క్యూ మైనస్ ట్యాన్ ఈజీగా చేయొచ్చు అనమాట సో ఇట్లా ఒక సైడ్ మిస్ చేసినప్పుడు పైతాగ్ర తీరం యూజ్ చేసేసి ఆ సైడ్ని మనం ఫైండ్ అవుట్ చేసుకొని తర్వాత ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవాలన్నమాట సో చూద్దాం ఇప్పుడు ట్యాన్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ క్యూకే కదా మనకి ఇక్కడ చూసింది సో క్యూకి ఈ యాంగిల్ క్యూకి ఇది ఆపోజిట్ సైడ్ బై అడ్జస్టెంట్ సైడ్ అంటే పిఆర్ బై పీక్యూ అని వేసుకుంటాం సో అదే ఇక్కడ వేసుకున్నాం పిఆర్ బై పీక్యూ సో పిఆర్ వాల్యూ ఎంత మనకి ట్వంటీ ఫోర్ వచ్చింది ట్వంటీ ఫోర్ బై పీక్యూ ప్రాబ్లంలో ఇచ్చాడు కాబట్టి సెవెన్ నెక్స్ట్ టెన్ ఆర్ సో టెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ బై పీఆర్ అంతే కదా ఇక్కడ ఆరు ఆరు యాంగిల్గా తీసుకున్నాం అనుకోండి ఆపోజిట్ బై అడ్జస్టెంటర్ సో పీక్యూ బై పీఆర్ అని వేసుకుంటాం అది అదే ఇక్కడ వేసుకున్నాం పీక్యూ బై పిఆర్ దట్ ఈజ్ ఈజ్వాల్ టు పీక్యూ ఎంత సెవెన్ ఉంది సో సెవెన్ బై పిఆర్ ఎంత వచ్చింది సాల్వ్ చేస్తే ట్వంటీ ఫోర్ వచ్చింది సో సెవెన్ బై ట్వంటీ ఫోర్ సో టెన్ క్యూ వచ్చేసింది టెన్ ఆరు వచ్చేసింది అన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ మనల్ని ప్రాబ్లంలో అడిగింది ఏంటి టెన్ క్యూ మైనస్ టెన్ ఆర్ కనుక్కోమన్నాడు సో ఇప్పుడు మనకు టెన్ క్యూ వాల్యూ తెలుసు టెన్ ఆర్ వాల్యూ తెలుసు కాబట్టి టెన్ క్యూ మైనస్ టెన్ ఆర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు చూడండి టెన్ క్యూ ఎంత వచ్చింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మైనస్ టెన్ ఆర్ ఎంత సెవెన్ బై ట్వంటీ ఫోర్ వేసుకున్నాం సో అది ఈ రెండింటికి ఎల్సీఎం చేస్తే రాదు కాబట్టి రెండింటిని మల్టిప్లికేషన్ చేసేసుకోండి డైరెక్ట్గా సో వన్ సిక్స్టీ ఎయిట్ అవుతుంది సో వన్ సిక్స్టీ ఎయిట్ అయితే దీని సెవెన్తో వన్ సిక్స్టీ ఎయిట్ ఎక్కడ వస్తుంది ట్వంటీ ఫోర్ సెవెన్జా వన్ సిక్స్టీ ఎయిట్ వస్తుంది అన్నమాట సో ట్వంటీ ఫోర్ సెవెన్ వన్ సిక్స్టీ ఎయిట్ కాబట్టి ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఇన్ ట్వంటీ ఫోర్ అవుతుంది సో ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెంటీ సిక్స్ మైనస్ ఇక్కడ ట్వంటీ ఫోర్ కదా ఉండేది సో ట్వంటీ ఫోర్తో వన్ సిక్స్టీ ఎయిట్ ఎక్కడ వస్తుంది ట్వంటీ ఫోర్ సెవెన్ జా వస్తుంది సో ట్వంటీ ఫోర్ సెవెన్ చా వన్ సిక్స్టీ ఎయిట్ అవుతుంది అండ్ ఆ సెవెన్ ఇంటూ ఈ సెవెన్ ఫార్టీ నైన్ అవుతుంది సో ఫైవ్ సెవెంటీ సిక్స్ మైనస్ ఫార్టీ నైన్ బై వన్ సిక్స్టీ ఎయిట్ సో ఇందులో అయితే తీసేస్తే ఫైవ్ ట్వంటీ సెవెన్ బై వన్ సిక్స్టీ ఎయిట్ వస్తుంది సో టెన్ క్యూ మైనస్ టెన్ ఆర్ వాల్యూ ఫైవ్ ట్వంటీ సెవెన్ బై వన్ సిక్స్టీ ఎయిట్ వస్తుంది అనమాట ఇట్లా చేసుకోవాలన్నమాట పై దాగ్రెస్ తీరం యూజ్ చేసేసి సైడ్స్ అనేటివి మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట సో అది ఈ ప్రాబ్లం అర్థమైంది కదా సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం సో నేను ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను మ్యాక్సిమము సో మీరు ఇంకా మీకు కన్ఫ్యూజన్ ఉంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇంకొన్ని వేసుకొని ప్రాక్టీస్ చేయండి అప్పుడు ఇంకా మనకి నీటుగా అర్థమైపోతుంది అనమాట నెక్స్ట్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రై యాంగిల్ ఏబిసి విత్ రైట్ యాంగిల్ అట్ బీ ఇన్ విచ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ ఈ యూనిట్స్ బి ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఈ యూనిట్స్ అండ్ యాంగిల్ బిఏసీ ఈజ్ ఈక్వల్ టు తీటా దెన్ ఫైండ్ కాస్ తీటా అండ్ టెన్ థీటా అని అంటున్నాడు అనమాట అంటే మనకి ఏమేమి ఇచ్చాడు ఇక్కడ ఏఈ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ యూనిట్స్ అని ఇచ్చాడు బీఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ యూనిట్ ఇట్స్ ఇచ్చాడు సో నెక్స్ట్ యాంగిల్ బిఏసీఎం అంటే తిటా అని ఇచ్చాడు అనమాట కాస్త తీటా కనుక్కోమంటున్నాడు దీని నుంచి ట్యాన్ తిటా అని కనుక్కోమని అంటున్నాడు సో ఇక్కడ నేనేంటి ఇనే రైట్ యాంగిల్ యాంగిల్ ఏబీసీ ఈ యాంగిల్ బి వచ్చేసి నైంటీ డిగ్రీస్ అని అనుకోండి సో ఇక్కడ ఏంటి ఇక్కడ ఏ అని ఇచ్చాడు ఇక్కడ బీ అని ఇచ్చాడు ఏంటి మనకు సైడ్స్ అంటే ఏబీబీసీ కదా అనే డౌట్ రావచ్చు అది కూడా నేను చెప్తాను ఇట్లా కూడా వేసుకుంటారండి ఏ బీసీ అని కూడా తీసుకుంటారు సైడ్స్ని ఎలా అంటే నేను చెప్తాను ఇప్పుడు ఇట్లా నేను ఈ రైట్ యాంగిల్ ట్రాంగిల్ వేసేసుకున్నాను సో నైంటీ డిగ్రీస్ ఇక్కడ ఏ బీసీ అని ఇచ్చేసి నైంటీ డిగ్రీస్ ఇక్కడ ఇచ్చేసుకున్నాను నేను ఆ యాంగిల్ తీటా వచ్చేసి నేను ఇక్కడ ఇచ్చేసుకున్నాను తీటా అని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది యాంగిల్ ఏ కదండి ఈ యాంగిల్ ఏకి ఆపోజిట్లో ఏముంది మనకు బీసీ ఉంది కదా సో ఈ బీసీ అంతా మనకి ఈ యాంగిల్ ఏకి ఆపోజిట్లో ఉంది కాబట్టి ఇది ఏ అని అనుకుంటాం సో దీన్ని ఏ అయినా అనుకోవచ్చు దీన్నే బీసీ అని కూడా అంటాం అనమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది యాంగిల్ బి కదండి ఈ బీకి ఆపోజిట్లో ఏముంది ఏసీ ఉంది సో ఈ ఏసీ అంతా ఏసీ అయినా అనవచ్చు లేకపోతే జస్ట్ బి అని కూడా మనం అనుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఎందుకంటే బీకి ఉంది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ సి ఉంది కదా సో ఈ సికి ఆపోజిట్లో ఉన్నది ఏంటి ఏబి సో సీకి ఆపోజిట్లో ఉన్నది కాబట్టి ఇక్కడ మనం దీన్ని సి అని కూడా అనుకోవచ్చు అనమాట సో ఇది ఏబి అయినా రాయొచ్చు మనం సి అయినా రాయొచ్చు సో ఇట్లా మనం యాంగిల్కి ఆపోజిట్లో ఉన్నదాన్ని ఇట్లా సింగిల్ లెటర్తో కూడా మనం డినోట్ చేసుకోవచ్చు అనమాట అదే ఇక్కడ ఇచ్చింది సో అందుకనే యాంగిల్ బి నైంటీ డిగ్రీస్ అయ్యింది సో యాంగిల్ బీఏసీ తీటా అనుకున్నాం ఏ ఏ కదా సో ఏకి ఆపోజిట్లో ఏముంది కరెక్ట్గా బీసీ కదా సో దీన్ని ఏ అనుకోవచ్చు అన్నాం కదా సో ఏ ఈజ్ ఈక్వల్ టు బీసీనే కదా ఏ అంటే సో కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ యూనిట్స్ నెక్స్ట్ బి కదా మనకి ఇచ్చింది ఈ బి యాంగిల్ బీకి ఆపోజిట్లో ఏముంది ఏసీ ఉంది సో ఏసీని బి అనుకున్నాం కదా కాబట్టి ఈ బి అన్న ఏసీ అన్న రెండు ఒకటే కాబట్టి బిఈక్వల్ టు ఏసీ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ యూనిట్స్ అని వేసుకున్నాం అనమాట అది అట్లా అనమాట కన్ఫ్యూజ్ పడద్దు అర్థమైంది కదా సో కాబట్టి నేను ఇక్కడ ఏ అంటే బీసీ కాబట్టి ఇక్కడ ట్వంటీ ఫోర్ యూనిట్స్ ఇచ్చేసుకున్నాను అండ్ బి అంటే ఏసీ కాబట్టి ఇక్కడ ట్వంటీ ఫైవ్ యూనిట్స్ ఇచ్చేసుకున్నాను నెక్స్ట్ చూద్దాం ఇంకేం కనుక్కోమంటున్నాడు మనకి కాస్ తీట ట్యాన్ తీట కనుకోమంటున్నాడు సో మనం ఏదైనా ఒక ప్రాబ్లం ఇప్పుడు సైన్ కనుక్కోవాలంటే ఆపోజిట్ ఉండాలి హైపోర్ట్నెస్ తెలిసి ఉండాలి కాస్ కొనుక్కోవాలంటే అడ్జస్టెంట్ తెలిసి ఉండాలి హైపోర్ట్నెస్ తెలిసి ఉండాలి సో ట్యాన్ తెలుసు అంటే ఆపోజిట్ అడ్జసెంట్ తెలిసి ఉండాలన్నమాట కాబట్టి ఇక్కడ అంటే మనకు కాస్ కావాలంటే ఇప్పుడు మనం ఇది యాంగిల్ అనుకోండి సో యాంగిల్ కాబట్టి కాస్ అంటే ఏంటి అడ్జసెంట్ బై హైపోనెస్ అని వేసుకుంటాం ఈ యాంగిల్కి అడ్జసెంట్ అంటే ఏంటి ఏబి కదా సో ఏబి బై హైపోనెస్ వేసుకుంటాం ఓన్లీ మనకు హైపోట్నెస్ ఉంది కానీ ఏబి అనేది లేదనమాట కాబట్టి ఏబి మనం తెలుసుకోవాలి అట్లాగే ట్యాన్ అంటే ఏంటి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అనేసుకుంటాం కదా సో యాంగిల్కి ఆపోజిట్ ఉంది కానీ అడ్జసెంట్ ఏబి అనేది లేదు సో మనం ఎటు చూసినా కాస్ కావాలన్నా ట్యాన్ కావాలన్నా ఈ ఏబి అనేది తెలియాలి కదా సో ఈ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి సో టూ సైడ్స్ ఇచ్చి ఒక సైడ్ కావాలంటే పైన ఆల్రెడీ చూసేసాం కదా ఎట్ ఎట్లా చేసాము పై తగర స్థిరం యూజ్ చేసేసి చేసాము సో ఇది కూడా సేమ్ పైన దానిలాగానే కానీ ఈ ప్రాబ్లం మళ్ళీ నేను ఎందుకు తీసుకున్నానంటే సో ఇది ఇక్కడ మీకు ఈ ఏ ఈ బి అని ఇచ్చినప్పుడు ఎట్లా వేసుకోవాలని చెప్పి చాలామందికి తెలియదు కదా అందుకని కన్ఫ్యూజ్ పడతారని చెప్పేసి ఈ ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో పైతాగ్రస్ తీరం ప్రకారం ఏబీ స్క్వైర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వైర్ అని వేసుకున్నాం సో మనకు కావాల్సింది ఏంటి ఏబీ స్క్వైర్ కదా సో ఈ బీసీ ఏబి స్క్వైర్ ఇక్కడే పెట్టుకొని ఈ బీసీ స్క్వైర్ని ఈ టైపుకి తీసుకెళ్దాం సో ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వైర్ అయింది సో ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వైర్ ఈ టైప్కి వెళ్తే రూట్ అయింది సో రూట్ ఆఫ్ స్క్వైర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వైర్ మైనస్ బీసీ స్క్వైరు సో ఏసీ స్క్వైర్ అంటే ఎంత మనకి ట్వంటీ ఫైవ్ సో ట్వంటీ ఫైవ్ హోల్ స్క్వైర్ మైనస్ బీసీ అంటే ట్వంటీ ఫోర్ సో ట్వంటీ ఫోర్ హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకు సిక్స్ ట్వంటీ ఫైవ్ మైనస్ ఫైవ్ సెవెంటీ సిక్స్ వస్తుంది ఇందులో తీసేస్తే ఫార్టీ నైన్ వస్తుంది స్క్వైర్ రూట్ ఆఫ్ ఫార్టీ నైన్ దీని స్క్వైర్ రూట్ ఏంటి ఫార్టీ నైన్ సెవెన్ సెవెన్ చే ఫార్టీ నైన్ కాబట్టి సెవెన్ వస్తుంది అంతే సో ఇప్పుడు ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు సెవెన్ సెంటీమీటర్స్ వచ్చేసింది సో దీన్నే సి అని రాసుకుంటాం కదా అంతే కదా ఈ యాంగిల్ ఈ సికి ఆపోజిట్లో ఉంది కాబట్టి దీన్ని జస్ట్ సి అయినా అంటాం ఏబి అని అయినా అంటాం అనమాట సో ఏ ఈజ్ ఈక్వల్ టు సారీ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ఈజ్ ఈక్వల్ టు సెవెన్ సెంటీమీటర్సు వచ్చేసింది సో మనకి ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఉంది అడ్జసెంట్ సైడ్ ఉంది హైపోట్నెస్ సైడ్ ఉంది సో ఏది కనుక్కోమన్నా మనం కాస్ కనుక్కోమన్నా ట్యాన్ కనుక్కోమన్నా ఏది కనుక్కోమన్నా ఈజీగా కనుక్కోవచ్చు అనమాట సో మనల్ని ఏమడుగుతున్నాడు ఇక్కడ కాస్తటా అండ్ ట్యాన్ తిటా కనుక్కోమంటున్నాడు కాస్తటా అంటే ఏంటి మనకు అడ్జసెంట్ సైడ్ బై హైపో సైడే కదా వేసుకుంటాం సో ఇక్కడ తీట ఉంది అడ్జసెంట్ ఏంటి దీనికి ఏబి ఏబి బై హైపోనెస్ ఏంటి ఏసీ సో కాస్తటా కావాలంటే అడ్జసెంట్ బై హైపోనెస్ అనే కదా వేసుకుంటాము సో అదే ఇక్కడ వేసుకున్నాం సో ఏబి బై ఏబి బై ఏసీ అనమాట సో ఏబి వ్యాల్యూ ఎంత సెవెను బై ఏసీ వ్యాల్యూ ఎంత ట్వంటీ ఫైవ్ అనమాట సో ఆ ట్వంటీ ఫైవ్ వేసుకున్నాం ఇక్కడ నెక్స్ట్ ట్యాన్ తిటా ట్యాన్థిటా అంటే ఏంటి ఆపోజిట్ బై అడ్జసెంటు సో ఆపోజిట్ ఇక్కడ చూడండి సో ఆపోజిట్ సైడ్ ఏంటి దీనికి బీసీ బై అడ్జెంట్ ఏంటి ఏబి సో బీసీ బై ఏబీ అని వేసుకున్నాం సో బీసీ వాల్యూ ఎంత ట్వంటీ ఫోర్ వచ్చింది బై ఏబీ వాల్యూ వచ్చేసి సెవెన్ అనమాట సో అట్లా వేసుకుంటాం అన్నమాట అర్థమైంది కదా సో టూ సైడ్స్ ఇచ్చేసి ఒక సైడు మనకి తెలియనప్పుడు ఈ పైతాగ్ర తీరము యూస్ చేసేసి మనం ఫైండ్ అవుట్ చేసుకొని తర్వాత ఇచ్చినది కనుక్కోవచ్చు అనమాట అలా చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఈ రైటాంగిల్ ట్రయాంగిల్లోనే ఇంకొక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ని మనం చూద్దాం ఇఫ్ ఇట్లా కూడా ఇస్తాడు ఇఫ్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ బై థర్టీన్ దెన్ ఫైండ్ సైన్ ఏ అండ్ టాన్ ఏ అని అంటున్నాడు అంటే కాసు ఏ ఇచ్చాడు అనమాట సో మనల్ని ఏమని కనుక్కోమంటున్నాడు సైన్ ఏ అండ్ ట్యాన్ఏని కనుక్కోమంటున్నాడు సో ఫస్ట్ మనం ఇప్పుడు డ్రా చేసుకుందాం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాను సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు సైన్ ఏ అండ్ టెన్ ఏ అంటున్నాడు సో మనకు మనకు కావాల్సిన యాంగిల్ వచ్చేసి ఏ దగ్గర ఇచ్చుకుందాం అనమాట సో యాజ్ యూజువల్గా మనం డ్రా చేసుకొని ఇక్కడ నేను ఏ అని పెట్టుకున్నాను కాబట్టి అక్కడ ఏనే సైన్ ఇయర్ ట్యాన్ఏనే కదా కనుక్కోమనేది సో నేను ఇక్కడ యాంగిల్ తీసుకున్నాను ఈ బి వచ్చేసి ఇక్కడ నాకు నైంటీ డిగ్రీస్ సో ఇక్కడ నేను సి అనేది ఇచ్చుకున్నాను సో మనం గివెన్ దట్లోకి పోయి చూద్దాం ఏమి ఇచ్చాడో చూద్దాం అంటే గివెన్ దట్ దట్ కాసియే ఈజ్ ఈక్వల్ టు ట్వల్వ్ బై థర్టీన్ అని ఇచ్చాడు మామూలుగా మనకి కాసియేకి ఫామ్లా ఏమని రాస్తాం అడ్జసెంట్ బై హైపోర్ట్నెస్ అని రాసుకుంటాం సో అదే ఇక్కడ నేను అప్లై చేసుకున్నాను సో కాస్ అప్పుడు ఏమవుతుంది ఇది సెంటర్ సైడ్ అవుతుంది ఇది నాకు హైపోట్నెస్ సైడ్ అవుతుంది అనమాట సో అదే అనమాట సో అడ్జిస్టెంట్ అంటే ఏంటి ఇది మన యాంగిల్ కదా యాంగిల్కి అడ్జస్టెంట్లో ఏముంది ఇక్కడ బి ఏబి ఉంది కాబట్టి దీటువల్ని నేను ఏబిఆర్ బిఏ అని అనుకున్నాను అండ్ హైపోర్ట్నెస్ అంటే ఏంటి ఏసీ సో దీన్ని నేను దీ థర్టీన్ని ఏసీ అని అనుకున్నాను సో మనకి ఇక్కడ ఏంటి కాసే తెలుసు కాబట్టి ఏమేమి తెలుసు అడ్జస్ట్ సెంటర్ సైడ్ తెలుసు హైపోర్ట్నెస్ సైడ్ తెలుసు కాబట్టి మనకి కావాల్సిన యాంగిల్ ఏంటి ఏ కదా సో ఏ అడ్జస్ట్ సెంటర్లో ఏ బీ ఉంది కాబట్టి ఇక్కడ నేను టూ అనుకున్నాను అండ్ హైపోర్ట్నెస్ వచ్చేసి ఈ ఏ ఇది ఏసీ కాబట్టి ఇక్కడ నేను థర్టీన్ అని ఇది చేసుకున్నాను సో ఇప్పుడు మనకి అడ్జస్సెంటు హైపోట్నెస్ తెలుసు అనమాట ఇంకా మనకి సైన్ కావాలంటే సైన్ ట్యాన్ కావాలంటే ఏం కావాలి మనకి సైన్ కావాలంటేనే ఆపోజిట్ కావాలి ఆపోజిట్ బై హైపోనెస్ కదా వేసుకుంటాం సో ఈ ఆపోజిట్ బీసీ అనేది మనకి లేదు సో ట్యాన్ కావాలంటే ఆపోజిట్ బై అడ్జిసెంట్ అని వేసుకుంటాం కదా సో అడ్జెంట్ ఉంది కానీ ఆపోజిట్ లేదు కాబట్టి మనం ఎటు చూసినా ట్యాన్ కనుక్కోవాలన్నా సైన్ కనుక్కోవాలన్నా ఈ ఆపోజిట్ సైడ్ అనేది కంపల్సరీ కావాలి కాబట్టి మళ్ళీ అనే మళ్ళీ మనం ఏం చేస్తాం ఇక్కడ పైతాగ్ర తీరమే

దీనికి స్క్వైర్ టెన్త్ ట్వంటీ ఫైవ్కి ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కదా సో ఫైవ్ సో బీసీ ఇజ్ క్వాలిటీ ఏమొచ్చింది ఫైవ్ వచ్చింది అనమాట సో ఇప్పుడు మనకి ఆపోజిట్ సైడ్ తెలుసు అడ్జస్ట్ తెలుసు హైపోర్ట్నెస్ తెలుసు ఇంకేముంది సైన్కి ఫామ్లా తెలుసు కదా సైన్కి ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోర్ట్నెస్ సో ఆపోజిట్ ఏంటి బీసీ బై ఏసీ అనమాట సో బీసీ ఎంత వచ్చింది మనకు ఫైవ్ వచ్చింది సో ఫైవ్ బై ఏసీ వాల ఎంత ఇచ్చాడు థర్టీన్ ఇచ్చాడు సో ఫైవ్ బై థర్టీన్ అయింది నెక్స్ట్ ట్యాన్ ఏ ట్యాన్ ఏ అంటే ఏంటి ట్యాన్కి ఫామ్లో ఏంటి ఆపోజిట్ బై అడ్జస్టెంటు సో ఆపోజిట్ బీసీ బై అడ్జిస్టెంటు ఏబీ అవుతుంది సో బీసీ బై ఏబి దట్ ఈజ్ ఈక్వల్ టు బీసీ అంతా ఫైవ్ బై ఏబి టువల్ సో మనకు సైన్ ఏ వచ్చేసి ఫైవ్ బై థర్టీన్ అయింది ట్యాన్ ఏ వచ్చేసి ఫైవ్ బై టువల్ అయింది సో అట్లా అనమాట ఇక్కడ కాస్ ఇచ్చాడు కాబట్టి అడ్జస్టెంట్ బై హైపోర్ట్నస్ అయింది ఒకవేళ సైన్ ఇచ్చాడు అనుకోండి సైన్గా ఏమైనా ఏమేమి ఉంటాయి అపోజిట్ బై సారీ కాస్కి అడ్జస్ట్ బై హైపాట్నెస్ అయింది కాబట్టి ఇక్కడ రాసుకున్నాము ఒకవేళ సైన్ అనుకోండి సైన్కి ఫామ్లా ఏంటి ఆపోజిట్ బై హైపాట్నెస్ సో ఇది వచ్చేసి ఆపోజిట్ సైడ్ వాల్యూ అవుతుంది ఇది వచ్చేసి హైపాట్నెస్ అవుతుంది సో అట్లా అనమాట సో మనకి ఫామ్లాస్ తెలుసు కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చాడో చూసుకొని ఇవి ఏమేమి సైడ్ సో మనం రాసుకోవాలన్నమాట అది ఇట్లా కూడా అడుగుతాడు ప్రాబ్లమ్స్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం ఇంకొక ఇంకొక కొంచెం ఎట్లా ఇస్తాడు అని ఇవి రకరకాలుగా ఇట్లా అడుగుతుంటాడు అనమాట ఇట్లా ఇచ్చాడు ఏంటి అని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ పడకూడదనే నేను డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ పిక్ చేశాను అనమాట నెక్స్ట్ ఇఫ్ త్రీ టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ దెన్ ఫైండ్ సైన్ అండ్ కాస్ ఏ అని అంటున్నాడు ఏమంటున్నాడు త్రీ టాన్ ఏ అని అంటున్నాడు గివెన్ దట్ త్రీ టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అని ఇచ్చాడు దీన్ని మనం సో జస్ట్ టెన్ ఏ ఇచ్చింటే ఓకే జస్ట్ మనకి ఇక్కడ త్రీ టెన్ ఏ ఇచ్చాడు సో మనకు టెన్ ఏని చేసుకుందాం సో టెన్ ఏది ఇచ్చే ఒకటి కావాలంటే ఈ త్రీని ఈ టైప్కి తీసుకెళ్ళిపోదాం సో టెన్ ఏజ్కి వెళ్తే ఇక్కడ త్రీ అనేది మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి ఇటు టైప్కి వెళ్తే బై అవుతుంది సో టెన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ బై త్రీ అవుతుంది ఈ ఇంక ఇందాక నేను చెప్పాను కదా ఇక్కడ కాస్ ఇచ్చాడు కాబట్టి కాస్కి ఫామ్లో అడ్జిస్టెంట్ బై హైపోనెస్ కాబట్టి ఈ వాల్యూస్ అడ్జస్ట్ ఒకటి హైపోర్ట్స్లో ఒకటి ఇచ్చేసుకున్నాము మనకి ట్యాన్కి ఫామ్లో ఏంటి ఆపోజిట్ బై అడ్జిస్టెంట్ కదా సో ఆపోజిట్ సైడ్లో ఏముందో దానికి ఫోర్ ఇచ్చేస్తాము అడ్జస్టెంట్లో ఏముందో దానికి త్రీ ఇచ్చేస్తాం అనమాట మనకి ఎక్కడ కనుకోమంటున్నాడు సైన్ ఏ అండ్ కాసు ఏ అంటే యాంగిల్ వచ్చేసి మనకి ఏ దగ్గర ఉండాలన్నమాట సో నేను రాసే వేసేసుకున్నాను దగ్గర ఏ బి సి పెట్టుకున్నాను మనకి ఇచ్చిన యాంగిల్ ఇక్కడ పెట్టుకున్నాను హండ్రెడ్ నైంటీ డిగ్రీస్ ఇది సో టెన్ అంటే ఏంటి మనకి ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా సో యాంగిల్కి ఆపోజిట్లో ఏముంది బీసీ ఉంది కాబట్టి ఈ ఫోర్ అనేది ఇక్కడ ఇచ్చుకున్నాను ఇది ఆపోజిట్ కాబట్టి సో నెక్స్ట్ బై అడ్జసెంట్ కదా సో యాంగిల్కి అడ్జిస్టెంట్లో ఏముంది ఏబీ సో ఏబీలో ఏముంది మనకి త్రీ కాబట్టి త్రీ ఇచ్చుకున్నాను సో మనకి బీసీ తెలుసు ఇప్పుడు ఏబీ తెలుసు ఇంకా తెలియాల్సింది ఏంటి ఏసీ సో యాజ్ యూజువల్గా ఇంకా మీకు తెలిసిందే టూ సైడ్స్ తెలిసి ఒక సైడ్ తెలియాలంటే ఏం చేస్తాం మనం పై తగర తీరం యూస్ చేస్తాం అంతే సో ప్రతిదీ అంతే అండి సింపుల్గా ఉంటుంది కాకపోతే ఫస్ట్ ఇచ్చింది ఏమి ఇచ్చాడు దీనిని ఎట్లా సింప్లిఫై చేసుకుంటే మనం నెక్స్ట్ వస్తుంది అని చెప్పేసి మీరు కనుక్కోగలగాలన్నమాట అది సో సో చూడండి బై యూజింగ్ పైతాగ్రాస్ తీయరం ఏబి స్క్వేర్ పిల్లల ప్లస్ బీసీ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అనమాట సో మనకి వన్ మినిట్ సైడ్స్ సైడ్స్ సో ఇక్కడ బీసీ ఏబి ఉంది మనకు తెలియాల్సింది ఏసీ కాబట్టి సో ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ కాబట్టి ఇప్పుడు మనం ఏసీ స్క్వేర్ ఏసీని కనుక్కోవాలన్నమాట సో ఏసీ స్క్వైర్ ఇస్ దీనే ఏం లేదు దీన్నే మనం నేను రివర్స్ వేసుకున్నాను ఫామ్లాని జస్ట్ కన్ఫ్యూజన్ లే అవాయిడ్ చేయడానికి సో ఏసీ స్క్వైర్ ఇక్కడ వేసుకున్నాను ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వైర్ ఇక్కడ వేసుకున్నాను సో ఏసీ స్క్వేరే కదా మనకు కావాల్సింది ఏబీ ఇచ్చాడు త్రీ అని అండ్ బీసీ కూడా ఇచ్చేసాడు ఫోర్ అని సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే త్రీ త్రీసండ్ నైన్ ప్లస్ సిక్స్టీన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ వచ్చింది అంట ఇక్కడ అంటే మనం ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ అయింది నాకు కావాల్సింది ఓన్లీ ఏసీ కదా సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఇటు వైపుకి వెళ్తే రూట్ అయింది రూట్ టు ట్వంటీ ఫైవ్ సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కాబట్టి ఫైవ్ అయింది సో ఏసీ వాల్యూ ఎంత వచ్చింది ఫైవ్ అయింది ఇప్పుడు మనకి ఏమేమి కనుక్కోమన్నాడు సైను కాసు రెండు కనుక్కోమన్నాడు సో నేను సైను ఏ ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ బై హైపోస్ కదా సో బీసీ బై ఏసీ వేసుకున్నాను సో బీసీ వాల్యూ ఎంత ఉంది ఇచ్చాడు మనకు ఫోర్ ఇచ్చాడు సో ఏసీ ఇక్కడ ఫైవ్ వచ్చింది సో ఫోర్ బై ఫైవ్ అయింది నెక్స్ట్ కాస్ అంటే అడ్జస్టెంట్ బై హార్ట్నెన్స్ సో అడ్జస్టెంట్ త్రీ ఇచ్చేసాడు ఆల్రెడీ సో త్రీ బై ఏసీ ఏమొచ్చింది ఫైవ్ వచ్చింది సో త్రీ బై ఫైవ్ అయింది అనమాట సో ఇట్లా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద ఇట్లా రకరకాలుగా మనకి ప్రాబ్లమ్స్ అనేటివి ఇస్తుంటాడు అనమాట సో దీన్ని మనకు ఎక్కడ ఏమి ఇచ్చాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అని చెప్పేసి మనం మనం నీట్గా గమనించగలిగితే ఈజీగా ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు అనమాట ఇవి ఇంపార్టెంట్ అండి గుర్తు పెట్టుకోండి సైన్కి ఫామ్లు అయ్యింది కాస్కి ఫామ్లు అయింది ట్యాన్కి ఫామ్లు అయింది అంటే మనల్ని ఏ యాంగిల్ అడుగుతున్నాడు ఏ అడుగుతున్నాడా బి అడుగుతున్నాడా అనేది చూసుకోండి మీరు యాంగిల్ ఎక్కడైతే పెట్టారో దానికి ఆపోజిట్ హైపోటిస్ అడ్జస్ట్ ఏది అనేది మీరు పర్ఫెక్ట్గా గుర్తుపట్టగలగాలన్నమాట గుర్తుపట్టడానికి ఇక్కడ ఏం లేదు చాలా ఈజీ నైంటీ డిగ్రీస్కి ఆపోజిట్లో ఉండేది హైపోర్ట్నెస్ అవుతుంది మనకి యాంగిల్కి ఏదైతే ఉందో అది ఆపోజిట్ అవుతుంది పక్కన ఉండేది అడ్జస్సెంట్ అవుతుంది అనమాట అంతే సో అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం ఇంకా